Suryapeta BRS Abhyardhi Mantri Jagadish Reddy nomination dakhalu chesaru. 2014 2018 ennikallo ichina hamilanu poorthi chesamani telipaaru. Marosari gelipiste Suryapetaku industrial hub tho paatu maulika sadupayala kalpana poorthi chestamani Jagadish Reddy hami icharu. BJP Congress partylu mosapurita matala nammavaddani annaru. Nirantaram abhivruddhiki todpata ninche CM KCR netrutvamloni adhikara partyki vote vesi gelipinchalantu Jagadish Reddy vignapti chesaru. గత 10 సంవత్సరాల కాలంలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి 2014లో కావచ్చు 2018లో కావచ్చు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన బహుశా భారతదేశంలో ఇప్పటి వరకు ఈ 75 సంవత్సరాల కాలంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఇచ్చిన మేనిఫెస్టోను సగం కూడా అమలు చేసిన పార్టీలు లేవు. కానీ ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన పార్టీగా రికార్డు సృష్టించింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాదు, మేనిఫెస్టోతో సంబంధం లేకుండా పరిపాలన క్రమంలో సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం కొరకు, ఒక సామాజిక సమస్యను సామాజిక రుగ్మతను తొలగించడం కొరకు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఏ ఎన్నికల సంబంధం లేకుండా రాజకీయాలకు ముడిపెట్టకుండా తనే ఎన్నో పథకాలు రూపొందించిన నాయకుడు పరిపాలకుడు కేసీఆర్ గారు ఒక మానవీయ దృక్పథంతో అనేక పథకాలను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం జరిగింది. ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం భారతదేశం తలసరి ఆదాయం పంచుకున్నా 2014లో తెలంగాణ తలసరి ఆదాయం పంచుకున్నా మన అభివృద్ధి ఎంత ఉందో 200% పైగా ఉంది. ఇవాళ మనకు కళ్ళకట్టగా కనబడుతుంది. ఒకవైపు విద్యుత్ వినియోగం కూడా భారతదేశంలో అత్యంత ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తున్న రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇప్పటికీ దాదాపు 70% పైగా విద్యుత్ వినియోగాన్ని అదనంగా పెంచుకున్న రాష్ట్రంగా ర్యాలీ మన అర్థంగా వచ్చిందన్న తెలుసు. మరి ఇవాళ ఒక మాట చెప్పాలంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ప్రజలు ఒక పూట భోజనం చేసి రెండో పూట పత్రం పడుకుంటున్నారు. దాదాపు 25% మంది ప్రజలు